ಪ್ರಪದ್ಯಂತಂ ಶಾಸ್ತ್ರ ಪುಷ್ಪ ಸಮಾಯುಕ್ತಂ ವಿಪ್ಲಭ್ರಮರಶೋಭಿತಂ ಈ ಸಭಾ ಮತಕಲ್ಪವೃಕ್ಷವಾಯಿತು. ಈ ವೃಕ್ಷಮಿನಕು ವೇದಾಲೇ ಕೊಮ್ಮಲೈ ಶಾಸ್ತ್ರಾಲೇ ಪುಷ್ಪಾಲೈ ನೀಲಾಂಟಿ ವಿದ್ವಾಂಸುಲೇ ತುಮ್ಮೆದಲೈ ಪ್ರಕಾಶಿಸ್ತನ್ನ ಸಭಕು ಮುಂದಿಗಾಲೇನು ನಮಸ್ಕರಿಸ್ತರ್ಮ ಪವಿತ್ರುಲೈ ನಾ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ ಬ್ರಹ್ಮಸ್ವರೂಪುಳಾರ ಆತ್ಮಬಂಧುಳಾರ ಭಗವದ್ಭಕ್ತುಳಾರ ಜನನಿಯಾಳ ಮಹಾತ್ಮನು ಬೋಧರೂಪುಲು ಸದ್ಗುರುಲು ಗುರುದೇವುನಿ ಸನ್ನಿಧಾನಮುಲು ಸದಾನಂದಮುಲು ಅನುಭವಿಸಿ వారు అనుభవించిన ఆనందములు మానవ జాతికి అవసరమైనందుకు బోధారూపులు వారి యొక్క బోధా కార్యక్రమంతో మాకందరికీ ఆనందాన్ని సుఖాన్ని కలిగిస్తున్నారు. అయితే గురుదేవుని యొక్క బోధా కార్యక్రమం మానవ జాతికి ఎందుకు అవసరమైంది, ఈ బోధ వలన ఎటువంటి ఆనందం ఎటువంటి సుఖం మానవ లోకానికి కలుగుతుంది, ఈ బోధా కార్యక్రమం జగత్తుకు ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది దేని రాకకు కారణమేమి, ఈ బోధ వలన మానవ జాతికి కలిగే ఆనందం ఎటువంటిది అని మానవులే పుట్టినటువంటి వాళ్ళ మనం విచారించవలసినటువంటి బాధ్యత అవసరము మాపైన తప్పకుండా ఉంది. ఎందుకంటే నరజాతికి సంబంధమైన నరజాతి నారాయణ జాతి అని మానవుడి మాధవుడని సర్వ జీవరాశుల కన్నా మానవుడు శ్రేష్ఠుడని ఘనమైనటువంటి వాడని విరాజుడని నీ ఘనతను గురించి వేదాలు శాస్త్రాలు శ్లోకాలు ఉపనిషత్తులు మహన్యుల యొక్క ఉపన్యాసాలు ఎంతగానో పొగుడుతున్నాయి, నీ గొప్పతనాన్ని గురించి ఇవి చాటి చెప్తున్నాయి. అయితే మానవ నువ్వు ఎటువంటి విరాజు విరుడై ఎటువంటి ఘనమైనటువంటి బిరుదును ధరించి నీ ఘనతతో సంబంధం లేకుండగా నీ గొప్పతనం ఎటువంటిదో నువ్వు తెలుసుకోకుండగా కల్పితమైనటువంటి రంగు రూపు నామాకారమే నిజమని తల్లి గర్భంలో తయారైనటువంటి ఈ పంచ భౌతిక దేహమే మానవుడనుకొని లేని దాంతో సంబంధం పెట్టుకొని ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడో తెలుసుకోకుండగా వా ఉండుతనమునకు సంబంధం కాకుండగా మా లేనితనంలోనే ఆనందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతున్నాం. కనుక అందువల్ల ఈనాడు సద్గురు శ్రీ గురు గుడికల్ అల్లి షాబ్ యొక్క బోధా కార్యక్రమం మాకు సంబంధమై మా ఇంట జంట ఉండి ఆ ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడు వారి ఉండుతనం మాకు ఎట్ట సంబంధమైందో వారి ఆధారంతో మా వ్యవహారం ఎట్ట జరుగుతుందో మాకు మా అధికారికి ఇక్కడ పరిచయం చేయడమే, మా లేనితనంలో వారి యొక్క ఉండుతనం ఎట్ట ఉందో మాకు తెలియజూపడమే ఈనాటి సేవా కార్యక్రమం. ీలోకములు తానే స్థిరమైన వాణిన వాణి జాడకనుకోని నీడలే నీ వాణి ಸಾರಿ ಲೋ ಪೂಲ ಉಂಡೆ
నివేదము. బాధ్యత మీ పైన ఉందిరా, మానవ జన్మలో వచ్చినందుకు చూడకుండా పోతున్నావు వెనక, తెలుసుకోలేకుండా పోతున్నావు వెనక, నీ అధికారి ఎవడో నువ్వు విచారణ చేయకుండా జీవితాన్ని గడుపుతున్నావు వెనక, ఈ జీవితానికి అర్థం లేదురా, ఈ జీవితానికి బ్రతుకు లేదు, బ్రతుకు లేదురా, ఇటువంటి జీవితాన్ని మహత్వలో అర్థము ప్రాప్తమందు. ఆ సుఖాన్ని అనుభవించకుండగా, ఆ ఆనందాన్ని పొందకుండగా, కేవలం లౌకిక ఆనందంలో, భార్యాపుత్రాదుల యొక్క సుఖంలో, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ కార్యక్రమంలోనే మా జీవితం గడుస్తుంది కనుక, అందువల్ల మహాత్ముల యొక్క దృష్టిలో మా జన్మకు అర్థం లేదు, మా బ్రతుకు వెల లేదు. స్వామి చూడని జన్మ సంబంధం లేని బ్రతుకు, మా అధికారితో మాకు పరిచయం లేని మా జీవితం, ఇది కూడా ఒక జీవితమేండి, ఇది కూడా ఒక బ్రతుకేనండి. ఈ జీవితం కన్నా పశు పక్షాదుల జీవితం, క్రిమి కీటాదుల జీవితం చాలా శ్రేష్టం అంటారండి మహాత్ములు. పశువులై పుట్టిన మానవులైతే మీరు మర్మము తెలుసుకోండి, పశువులైతే అక్కర్లేదండి అంటున్నారు వాడు. మరి ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలా, మనం మానవులమే కదా అని. విచారపేడి
ಸೇವ ಜನರಿಗೆ ಬಾರಿ ಬಾರಿಗೆ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಓಡಿ ಸಕಲನ ಸೇರಿರುವ ದೈ ಪೂರ್ವ ಪರಮಾತ್ಮ ನೋಡ ಸೇರಿ విచారణ చేస్తున్నారు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు కదరా అయితే నీకు ఈ విషయం తెలియదు ఆనాడు వాళ్ళతో ఉంటుంది ఎట్లవుతుంది నీళ్ళలో లవణం ఎట్లయితే మిశ్రమై ఉంటుందో వాళ్ళు కులంలో లీనమై మిశ్రమై లయమై లీనమై ఉంటుంది మరి అప్పుడు వాళ్ళు జత కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళు మిశ్రమై ఉన్నప్పుడు వాడేటువంటి వాడు తెలుసుకోలేకుండా పోయినా వాళ్ళతో సంబంధం ఉన్నప్పటికీ వాని విచారణ నీకు లేదు ఎందుకంటే మిశ్రమైపోయినావు గనక లయమైపోయినావు గనక వాడిని దేవుడు అని చెప్పేవాడు ఎవడు లేడు గనక అందువల్ల వాడేం చేస్తాడు అని అదే అదే వీడు నాజకంలో కాలం గడుపుతున్నాడు నేను ఎవడు తెలియకుండా ఉన్నాడు కదా అని అందువల్ల నాకు గుర్తింపు రావాలా నేను బహిరంగం కావాలా నేను దేవుడు అనిపించుకోవాలా అని చూడండి ఒక యువకుడు తన తండ్రి అనిపించుకోవాలంటే ఏం చేస్తాడు అని భార్య కావాలి కాబట్టి సతి కావాలి తను తండ్రి అని పిలువబడాలంటే ఒక సతి వారికి అవసరము మన సతి కావాలంటే ముందు తన గతి చూసుకోవాలి కదా తన ఉద్యోగం ఏమి తన వ్యాపారం ఏమి తన వ్యవసాయం ఏమి తన వ్యవహారం ఏమి ఎందుకంటే సంసారం చేసుకున్న తర్వాత జీవనోపాధి కలగాలి కదా దానికి అవసరమైనటువంటి వ్యవస్థ ఉండాలి కదా అందువల్ల ఏం చేస్తున్నాడు వాడు రాలి ఓహో నేను దేవుడు అనిపించుకోవాలా దేవుడు అనిపించుకోవాలంటే ఏం చేయాలా అని నా స్థితి సరి చేసుకోవాలా మరి ఏం చేస్తున్నాడు అని చూడండి అని ఈ ప్రపంచాన్ని సృష్టించినాడండి రాక ముందే ఏర్పాట్లైపోతే సూర్యుడు చంద్రుడు భూమి విత్తులో దాని మగవాడు తన తండ్రి అనిపించుకోవాలంటే సతి కావాలా ఆ సతికు కావలసినటువంటి వ్యవస్థ కావాలా కదా అని ఆమె ఉండడానికి ఇల్లు కావాలా తినడానికి భూమి కావాలా వ్యవహారం కావాలా సంపాదన కావాలా మరి ఇదంతా ఎందుకు చేస్తాడు వాడు అని తన తండ్రి అనిపించుకోవాలా అందువల్ల వాడు దేవుడు అనిపించుకోవాలని ఏం చేస్తున్నాడు అని ఈ సృష్టి కల్పితం చేసినాడు మన సృష్టి కల్పితమైంది
ఆ తర్వాత ఆది మానవుని సృష్టి జరిగింది. తనకు నచ్చినటువంటి రూపాన్ని, తనకు ఏ అమ్మాయి అయితే నచ్చుతుందో ఆ అమ్మాయిని, తనకు నచ్చినటువంటి రూపాన్ని వాడు మెచ్చుకొని ఏం చేస్తాడంటే వివాహం చేసుకుంటాడు. అవునా? ఎన్నో సంబంధాలు చూస్తాడు. ఏ రూపం అయితే వానికి నచ్చుతుందో, ఏ ఆకారం అయితే నచ్చుతుందో, ఏ అమ్మాయి అయితే నచ్చుతుందో, అటువంటి సుందరమైనటువంటి అమ్మాయిని అయితేనే వాడు పెళ్లి చేసుకుంటాడు. అవునా? ఇప్పుడు వాడు పెళ్ళిని ఎటువంటి సుందరమైనటువంటి ఆకారాన్ని సృష్టించినాడు అని, ముక్కు, ముఖము, కాళ్ళు, చేతులు, ఏ అవయవాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినాడు నేను. ఈ ముక్కు తీసుకుని నెత్తి మీద పెట్టింటే ఎంత సుందరంగా ఉంటుందో ఈ రూపంలో, ఈ చెవు తీసుకుని ఇంకొక తగిలించింటే ఈ ఆకారం ఎంత సుందరంగా ఉంటుంది అని. మన యువకుడు ఎట్లయితే ఒక సుందరమైనటువంటి అమ్మాయిని మెచ్చుకుంటాడో ఆ విధంగా వారు కూడా ఒక సుందరమైనటువంటి రూపాన్ని తయారు చేసినాడు. పెళ్లి సంబంధం కుదిరిందండి, అమ్మాయి నచ్చింది అంటే అమ్మాయి తరపడి అన్నమాట అని. మా అమ్మాయికి ఎన్ని తులాలు బంగారం వేస్తావు అని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇది. అమ్మాయి నచ్చిన తర్వాత ఏమి ఎన్ని తులాల ఆభరణాలు వేస్తావు అని, ఆ తర్వాత ఎన్ని వేల రూపాయలు బట్టలు తెస్తావు అని. అందువల్ల వాళ్ళు ఏం చేస్తాడు అని, దీనికి ఆభరణాలు అవసరమే. తర్వాత రెండో క్వశ్చన్ ఏమి, అమ్మాయి తరుపునావు అంటే ఎన్ని వేల రూపాయలు బట్టలు తెస్తారు అని. అవునా? మన వాళ్ళు ఎటువంటి బట్టలు కట్టించినప్పుడు ఎటువంటి శరీరాన్ని నీకు కల్పితం చేసినాడు అని, ఎటువంటి అందమైనటువంటి బట్టలు నీకు కట్టించినాడు అని. మన ఎందుకంటే అసలు మన తయారైపోయింది ఇంకా వివాహం మండపంలో బాపనాయని చదువుతున్నాడు, ప్రవర్తన ఒప్పుకుంటాడు ఏమని, అర్థే చ కామే చ మోక్షే చ నాతి చ రావి ప్రమాణం చేస్తాడు. చేస్తారు కదా అని చేసి ఉంటానులే, అది చేపించే బాపనే తెలియదు, చేసేవాడు మీకు తెలియదు, ఎవరికందరూ కూడా చెప్పిస్తారు పోయింటారు. ఏమని చేసింటారు అని, అర్థే చ కామే చ మోక్షే చ, ఇంతవరకు నీకు వర్షం పెట్టను, సుధాక్షణా వరకు నీకు నీ ఎంతనే ఉంటాను, నీకు కాపాడుతాను, నీ రక్షణ చేస్తాను అని ఆనాడు ప్రమాణం చేసినావు కదా అని, చేపించినాడు కదా అని. మన వాడు కూడా ప్రమాణం చేసినాడు ఏమని, ఇంటిలో
రాయి ఎందుకని వాడు తండ్రి అనిపించుకోవాలి వాడు కోరిక ఏమిటి అని తను తండ్రి ఎంపి అనిపించుకోవాలని ఎందుకు కంటాలు పడుతున్నానండి అయింది అయిపోయింది ఇక భార్య ఇంటికి వచ్చింది చూడండి తన ఆస్తి పైన ఆమె హక్కు కల్పిస్తాడు అవునా తనకి ఏ ఆస్తి ఉందో నిర్లక్ష్యంగానే వాడుకొని తనకు ఉన్నటువంటి ఆస్తి పైన తన భూమి పైన తన డబ్బు గృహాల పైన అన్నిటిపైన ఆమెకు ఆ హక్కు కలిగిస్తాడు వాడుకొని మరి వాడు ఎటువంటి అవకాశం ఇచ్చినాడు నీ భూమి అరే ఈ చంద్రుడు నీ దొరకరా ఈ సూర్యుడు నీ దొరకరా ఈ గాలి మేఘాలు నీ దొరకరా ఈ ఆకాశం నీ దొరకరా నువ్వు నా కొరకురా ఎందుకు చేస్తాడండి వారి కొరకు వారు ఆనందములకు సంబంధం కావాలి వారి ఉద్దేశాన్ని బహిరంగం చేసుకోవడానికి సర్వం పైన మాట్లాడేది కారణించినారు నేను అన్ని ఏర్పడి అయితే నీకు అంతడేమి నేను నా సేవలు నా సేవలు ఆనందాన్ని అనుభవించు అందువల్ల ఏంటంటే వారి యొక్క అమృతనములకు బహిరంగం చేసుకుని ఎందుకంటే ఒక యువకుడు తన తండ్రి అనిపించుకోవాలని ఎట్లయితే ఆ విధంగా వాడు దేవుడు అనిపించుకోవాలని లేని అంటే ఆనాడు వాగ్దానం చేసినాడు అలస్తు అడుగు బలా స్వామి ఒప్పుకుంటాను స్వామి నువ్వు స్వామి అని ప్రార్థిస్తాను స్వామి నేను ఒప్పుకుంటాను స్వామి నువ్వు ప్రార్థిస్తాను స్వామి అని ఆనాడు మాట ఇచ్చి వచ్చి ఈనాడు ఏం చేస్తున్నావు అని చూడండి ఏం చేస్తున్నావు అని ఆనాడు వాగ్దానం చేస్తున్నావు స్వామి నువ్వు ప్రార్థిస్తాను అని ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మాయాలోపల ఈ లౌకిక ఆనందంలో ఈ ప్రాపంచిక సుఖంలో ఉద్యోగ వ్యాపార వ్యవసాయ కార్యక్రమంలో తను మాట ఇచ్చినటువంటి మాటను మరచి లౌకిక ఆనందంలోనే తలగిందులై నేనే నిజమని ఈ రంగులకు నామాకారమే సత్యమని ఈ కల్పితమైనటువంటి పంచ భౌతిక శరీరమే మానవుడనుకుని దీని సుఖంలో కాలంలో సంబంధం కాకుండా
నేను ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళని తీసుకుపోయాడు ఒక గుడిలో సత్వంలో ద్వారంలో కుదరపెట్టేసి దేవుడైతే అక్కడ ఉండాలి. నేనే నిజము, ఈ రంగు రూపు నా మాతారిని సత్యమవుతున్నది రాలి. ఇది ఎటువంటి పాపం అండి? జనులకు ఈనాడు వచ్చి ఈ భక్తి కాలంలో భార్య ప్రజలకు సుఖంలో ఈ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ కార్యక్రమంలో జీవితాన్ని గడిపి మన అధికారితో మనం సంబంధం పెట్టుకోలేకుండగా మన యజమాని కొట్టేవాడు మనం చూడకుండగా వాళ్ళు ఉండుతనకు సంబంధం కాకుండా నీ లేని తరంలో ఆనందం అనుభవిస్తుంది రావాలి. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నాడు ఎందుకని తల్లి నాకు తండ్రి అనిపిస్తే వాడు సంతోషపడాలనే ఉద్దేశంతో కదా చేసుకుని నేను మనం నీకు సృష్టించి వాడు దేవుడు అనిపించుకోవాలని సృష్టిస్తే మన ఇక్కడ వచ్చి వాడినే నాశనం చేసి నేనే నిజమంటావా?